మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు. మాది కోనసీమ రాజోలు రాజోలు నియోజకవర్గంలో అంతర్వేదిలో జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే. దానికి కారకులు ఎవరన్నది ఇంకా తెలియలేదు. ఆ ద్రోహులను పట్టుకుని శిక్షించడం కోసం పోలీసు శాఖ వారు అంతర్వేది పరిసర ప్రాంతాల్లో దగ్గర దగ్గరగా 1500 మంది గాలిస్తున్నారు. కానీ ఇప్పటివరకు దోషులైతే దొరకలేదు. ఆ సంఘటన ఎలా జరిగిందన్నది కూడా తెలియలేదు. పోలీస్ శాఖ వారు వాళ్ళ యొక్క పనులన్నీ మానుకుని దగ్గర దగ్గరలో 1500 మంది అండి అంతర్వేది పరిసర ప్రాంతాలన్నీ గాలిస్తున్నారు. కానీ ఇప్పటివరకు దాని గురించి ఇంత కూడా సమాచారం దొరకలేదు. కానీ నీతి నిజాయితీకి 16 నెలలు నిలబెత్తు నిదర్శనమైనటువంటి ఎంపీ విజయసాయిరెడ్డి గారు కనిపెట్టారండి. ఆ దొంగ ఎవరన్నది, ఆ ద్రోహి ఎవరన్నది, నీతి నిజాయితీకి 16 నెలలు నిలబెత్తు నిదర్శనమైన ఎంపీ విజయసాయిరెడ్డి గారు కనిపెట్టి ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పటికైనా పోలీస్ శాఖ వారు స్పందించి ఎంపీ విజయసాయిరెడ్డి గారిని విచారణ జరిపి అతని దగ్గర ఉన్న ఆధారాలు తీసుకుని ఆ ద్రోహులను శిక్షిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అయ్యా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మీకు ఎవరి మీద అనుమానం ఉన్నా సరే మా దగ్గరకు తీసుకురండి, ఖచ్చితంగా విచారణ జరిపి ద్రోహులను మేము శిక్షిస్తామని చెప్పి మీరు అనడం జరిగింది. మాకంటే ఎక్కువగా ఇన్ఫర్మేషన్, నీతి నిజాయితీ 16 నెలలు నిలబెత్తి నిదర్శనమైన ఎంపీ విజయసాయిరెడ్డి గారి దగ్గర ఉందండి. మీ గవర్నమెంట్కి తెలియనటువంటి ఎన్నో అంశాల మీద అతని దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎన్నో కేసులు ఇప్పుడు అతను తీసుకురావడం జరిగింది. అతను ట్విట్టర్లో ట్వీట్ చేయారండి. ఆ ట్వీట్ ఏంటంటే ఒకసారి చూడండి. తునిలో రైలు ప్రమాదం, అమరావతిలో తోటలు తగలబెట్టించి, విజయవాడలో గూడులు కాల్చి, అమరేశ్వరుడి భూములు మింగి, పుష్కరాల్లో 7000 కోట్లు ఆరగించి, దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చెయ్యించి, అంతర్వేదిలో రథానికి నిప్పు పెట్టించాడు, పాప భీతి దైవభక్తి ఏనాడు లేనివాడు ఆ బాబే ఈ హిందుత్వంపై దాడులకు మూల కారకుడని చెప్పేసి మన గౌరవ ఎంపీ విజయసాయిరెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగిందండి. అయ్యా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, దేవాదాయ శాఖ ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్, దీని మీద మీరు స్పందించి మీ గవర్నమెంట్కి, అప్పుడు అధికారంలో ఉన్న గవర్నమెంట్కి ఎవరికి తెలియనటువంటి విషయాలన్నిటికీ వాటికి గల ద్రోహులందరినీ తీసుకొచ్చి విజయసాయిరెడ్డి గారు బయటపెట్టడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే అంతర్వేది పరిసర ప్రాంతాల్లో 1500 మంది పోలీసులు గాలిస్తున్నారో వాళ్ళు కూడా అంతు చిక్కనటువంటి దీన్ని విజయసాయిరెడ్డి గారు బయటెట్టారు. విజయసాయిరెడ్డి గారిని కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపి ఆ బాబే అంటండి, ఆ బాబే ఎవడు, ఆ బాబుని తీసుకోండి, ఆ బాబుని శిక్షించండి, నిందితుడు ఆ బాబేనంట. మీకు తెలియనటువంటి విషయాలు కూడా పోలీస్ శాఖ వారు దయచేసి గమనించాలి. మీకు తెలియనటువంటి విషయాలన్నింటిని కూడా బయటపెట్టారు. తుని సంఘటనకి కారకులు ఎవరన్నది ఇప్పటి వరకు బయటకు రాలా, అది కూడా ఆ బాబేనంట. అమరావతిలో తోటలు తగలబెట్టింది కూడా ఆ బాబేనంట. విజయవాడలో గుడులు కూల్చింది కూడా ఆ బాబేనంట. అమరేశ్వరుడి భూములు మింగింది కూడా ఆ బాబేనంట. పుష్కరాల్లో 7000 కోట్లు ఆరగించింది కూడా ఆ బాబేనంట. ఇప్పుడు దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు మన చేపించింది కూడా ఆ బాబేనంట. అంతర్వేదిలో రథాన్ని నిప్పు పెట్టించిన వాడు కూడా ఆ బాబేనంట. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దేవాదాయ శాఖ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఆడడం కాదు సార్. నీతి నిజాయితీకి 16 నెలలు నిలబెత్తు నిదర్శనమైన ఎంపీ విజయసాయిరెడ్డి గారు వేసినటువంటి ట్వీట్ మీద స్పందించి ఇప్పుడు అతను తీసుకొచ్చాడు సార్ విషయాల్ని. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఆ బాబే అనే నిందితుణ్ణి, ఆ బాబే అనే నిందితుణ్ణి పట్టుకుని కఠినంగా శిక్షించి యావత్ రాష్ట్రానికి మీకు చిత్తశుద్ధి ఉందని నిరూపించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాత కీ జై. జై భీమ్, జై హింద్.